गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्वन्नोतिभिस्येद श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां आत्मस्वरूप బంధుగణ. ఈరోజు భగవద్గీత క్లాసు కొనసాగించే ముందు గురు మహిమ అనే టాపిక్ గురించి ఓ 10 నిమిషాలు నేను 4 మాటలు మీ ముందు ప్రస్తావిస్తాను. స్వామీజీ అలా ఆదేశించారు, గురు మహిమ గురించి చెప్పి తర్వాత గీతా క్లాస్ చెప్పమని. గురువు అంటే జ్ఞానము, శిష్యుడు పొందేది జ్ఞానము, గురువు చేసేది బోధ. ఆ సంబంధము ఉన్నప్పుడే గురు శబ్దము సందర్భంగా ఉంటుంది. గురువు చేసి బోధ లేదు, ఒకడు చేసి బోధ లేదు, రెండోవాడు తెలుసుకునే జ్ఞానము లేదు అన్నప్పుడు గురు శబ్దమునకు ఏ సందర్భము లేదు. గురు శబ్దము అలాగా దాని సందర్భాన్ని బట్టి గురు శబ్ద ప్రయోగం ఉంటుంది. అదేమీ అబ్సల్యూట్గా అలాగ ఒక ఆయన గురువు అని ఏమీ ఉండదు. శిష్యుడు అనేవాడు జ్ఞానాన్ని ఎవరి నుండి పొందుతారో వారు గురువు అనబడతారు. ఇలా చెప్పాల్సి వస్తుంది, మామూలుగా అయితే చెప్పక్కర్లేదు. అది అండర్స్టూడ్ అన్నట్టుగా డాక్టర్ అంటే ఎవరండి? డాక్టర్ అంటే రోగికి వ్యాధి నిదానం చేసి మందు ఇచ్చేవాడు అని కదూ. సపోజ్ వీడు రోగానికి ఆయన మందు ఇచ్చేది లేదు, ఆయన చేసి వైద్యము లేదు, ఆయన డాక్టర్ అంటారా? అనరు కదా. గురు శబ్దం కూడా అటువంటిదే. కానీ దురదృష్టవశాత్తు సమాజంలో ఈ గురు శబ్దాన్ని అనేక సందర్భాల్లో ప్రయోగించడాన్ని బట్టి దీన్ని ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మహిమలు చూపువాడు, లీలలను చేయువాడు అవతార పురుషుడు అవుతాడేమో కానీ గురువు మాత్రం కాడు. శ్రీకృష్ణుడు గురువు ఎందుకైనాడు? శ్రీకృష్ణుడు జగద్గురువు ఎందుకైనాడు? మహిమలు పూతనా సంహారము, కంసుణ్ణి సంహరించటము, ఇలాగ రాక్షసులందరినీ సంహరించటం అంచేత గురువయ్యాడా? అబ్బే, ఆ కారణంగా గురువు కాలేదు ఆయన. ఆ కారణంగా అవతార పురుషుడు అవుతాడు తప్ప గురువు కానక్కర్లా. ఇప్పుడు రాముడు రావణాది రాక్షసులను సంహరించి జగత్తును కాపాడిన అవతార పురుషుడే తప్ప గురువు కాదు. శ్రీకృష్ణుడు గురువు, జగద్గురువు, కృష్ణం వందే జగద్గురువు. కాబట్టి మహిమలను చూపుట వలన, లీలలను నెరపుట వలన ఒకడు అవతార పురుషుడు అవ్వచ్చేమో కానీ గురువు మాత్రం కాడు. గురువు అన్నట్లయితే జ్ఞానము, బోధ. దీని ప్రస్తావము, ఈ గురు శబ్ద ప్రస్తావము ముండకోపనిషత్తులో ఒక మంత్రంలో మనకు కనబడుతుంది. ఆ మంత్రాన్ని నేను కొద్దిగా వివరిస్తాను మీకు. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన అని మొదటి సగం మంత్రంలో మొదటి సగం. ఇప్పుడు కూడా ఒకడు ఎప్పుడు శిష్యుడవుతాడో తెలుసునండి? పరీక్ష చేసినప్పుడు మాత్రమే శిష్యుడవుతాడు. పరీక్ష అంటే, ఈక్ష అంటే చూచుట, పరీక్ష అంటే దాన్ని సమగ్రంగా చూచుట, దాని ప్రాస్ అండ్ కాన్స్. పరి అంటే ప్రాస్ అండ్ కాన్స్, దాన్ని సమగ్రముగా పరిశీలించుట, చూచుట. తర్వాత లోతుగా చూచుట, దానిని పరీక్ష అంటారు. పరీక్షలు రాశారనే పదం అలాగే వచ్చింది. పరీక్షలు రాసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఒక ప్రశ్నను ఇస్తారు. ఆ ప్రశ్నను వీడు సమగ్రంగా శోధన చేసి సమాధాన ఉత్తరాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దానికి పరీక్ష అని పేరు. ఆ విధంగా 5 ప్రశ్నలు ఇస్తే ఆ 5 అంశములను సమగ్రంగా వీడు చూస్తే, పరిశీలిస్తే అదే పరీక్ష బాగా రాసినట్టు అర్థం. సో పరీక్ష అనగానే పరీక్ష, సమగ్రముగా పరిశీలించుట, లోతుగా తరచి చూచుట. ఎవడైతే లోతుగా దేనినైనా, ఏ టాపిక్నైనా లోతుగా తరచి చూస్తాడో వాడు మాత్రమే శిష్యుడవుతాడు. కాబట్టి ఊరికే
లోక గతానుగతికంగా అంటే ఒకళ్ళ వెనకాలే మరొకడు అన్నట్టుగా పోతో ఏదో నలుగురిని అనుకరిస్తూ వాళ్ళు చేశారు కాబట్టి వీడి చేస్తూ అలా ఉంటే వాడు శిష్యుడవడు, అది పరీక్ష అనిపించుకోదు. అలాగా క్యూలో పడిపోతుంటే ప్రవాహ రూపంగా పడిపోతుంటే దాన్ని పరీక్ష అని ఎలా అంటారు? మీరు అలా ప్రవాహ రూపంగా పడిపోకుండా నిలబడి జాగ్రత్తగా లోతుగా పరిశీలించడం ప్రారంభిస్తే దాని పేరే పరీక్ష. ఇప్పుడు మనం అటువంటి పరీక్షనే ఒకదాన్ని చేద్దాం. ఏమిటా పరీక్ష అంటే లోకాన్ కర్మ చితాన్, మనం పరీక్ష చేయాలి. మనము ప్రయత్నం చేసి, కర్మ అంటే ప్రయత్నం, ఎఫర్ట్ అంటారు, ప్రయత్నం చేసి సంపాదించినటువంటి ఫలమునకు లోకము అని పేరు. ఇప్పుడు లోకశబ్దానికి ఫలము అని అర్థం. లోక్యతే భుజ్యతే ఇది లోక. నిజానికి ఈ భూలోకం కూడా దీన్ని భూలోక శబ్దం అనే ఆ లోక అనే పదం ఎందుకు వచ్చిందంటే సకల ప్రాణుల చేత భుజించబడుతూ ఉంటుంది. సకల ప్రాణులు భూమిని భుజిస్తారు అంటే భోగిస్తారు. ఎలాగా? భూమి మీద పంటలు పండించుకుని ఎంజాయ్ చేస్తారు, ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. భూమి మీద, భూమియే మన అందరికీ కూడా భోగ్యము. ఆ కారణంగా భూమికి భూలోకము అని పేరు వచ్చింది. చాలామంది లోక శబ్దాన్ని ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే సకల ప్రాణులు నివసించే ఒక చోటు అనే అర్థంలో స్వీకరిస్తారు. కానీ పరీక్ష కనుక చేసినట్లయితే లోక శబ్దానికి ఇప్పుడు నేను చెప్పిన అర్థం స్వర్గలోకము. అక్కడ లోకశబ్దం అనే పేరు ఎందుకు వచ్చింది? యజ్ఞయాగాది క్రతువులను చేసిన పుణ్యజీవులు అక్కడకు చేరి అక్కడ ఉంటూ అనేకములైన భోగములను అనుభవిస్తారు. అంచేతనే దానికి స్వర్గలోకము అని పేరు వచ్చింది. కాబట్టి కర్మచితాన్ లోకాన్ పరీక్ష్య, మనం ఏం చేయాలంటే మనం పుట్టిన దాది ఈనాటి వరకు ఎన్నెన్నో లక్ష్యములను ముందుగా పెట్టుకుని, మన ముందు మన భావనలో పెట్టుకుని ఆ లక్ష్యములను అధిగమించుట కొరకై అంటే చేరుట కొరకై ఎన్నెన్నో ప్రయత్నాలను మనం చేసి ఉన్నాము. చిన్న పెద్ద ఎన్నెన్నో ప్రయత్నాలను చేసి ఉన్నాము. ఒకడు ప్రైమరీ స్కూల్లో చేరి కష్టపడుతూ ఉంటాడు పిల్లవాడు, అంటే వాడంతట వాడు కష్టపడకపోయినా తల్లిదండ్రులు వాడిని కష్టపడి ఇట్లాగా పుష్ చేస్తారు, వాడు కష్టపడతాడు. ఎందుకు కష్టం ఎందుకు పడుతున్నట్టు? లోకము కొరకు. ఏమిటా లోకము? హై స్కూల్. హై స్కూల్ అనే లోకము. అలాగే మరి బాల్యం నుంచి అలాగే చదివి పైకి రావాలి కదా పిల్లలు. హై స్కూల్లో కష్టపడుతూ ఉంటారు. హై స్కూల్ పిల్లలు ఎప్పుడైనా చూసారా మీరు? వాళ్ళు మోసే బరువులు మన హమాలయలను చూసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే రైల్వే స్టేషన్లోనూ లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీల దగ్గర హమాలయలు వెనకాల భుజం మీద ఇలా వేసుకుని వెళ్తూ ఉంటారే, ఆ విధంగా మన పిల్లలు కూడా మంచి పెద్ద పెద్ద మంచి గట్టి బ్యాగ్స్లో ఈ పుస్తకాలని బాగా డంప్ చేసి అదంతా మోసుకుపోతూ ఉంటారు. ఎంత కష్టపడతారు, హోంవర్క్, ఇంటికి వచ్చి ఆడుకోవడానికి కూడా వీలు లేకుండా ట్యూషన్కి పరిగెత్తుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు ఆ విధంగా వారిని పుష్ చేస్తారు. సో హై స్కూల్లో అంత ప్రయత్నాన్ని చేస్తారు, అంత సాధన చేస్తారు. సాధన అంటున్నా అప్పుడే ఓ పదం ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను. సాధ్యమేమిటి అంటే హై స్కూల్ నుంచి కాలేజ్ సాధ్యము, జూనియర్ కాలేజ్ సాధ్యము. అలాగే ఉండాలి, పిల్లలు అలాగే ఉండాలి, మరోలా ఉండకూడదు, అల్లరి చిల్లరిగా తిరగకూడదు. జూనియర్ కాలేజీలో మళ్ళీ కష్టపడి పనిచేస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థులను చూసారా మీకు వాళ్ళు ఎప్పుడు కనపడతారో తెలిసిన? తెల్లవారుజామున 4 గంటలకి ఆర్టీసీ వాళ్ళు బస్సు ఒకటి రన్ చేస్తారు, దాంట్లో కనపడతారు. ఇంకెప్పుడు కనపడరు మీకు. మీరు ఎప్పుడైనా ఆ టైంలో లేచి బస్సు ఎక్కితే ఆ బస్సు కిలకిలకిల్లాడుతూ ఉంటుంది, ఖాళీగా ఉంటుంది అనుకుంటారేమో మీరు. మీరు ఎక్కడానికి చోటు ఉండదు, ఎందుకంటే దాంట్లో ఇంటర్మీడియట్ పిల్లలందరూ ఉంటారు, వాళ్ళు ట్యూషన్స్కి పోతూ ఉంటారు. ఎప్పుడైనా అటువంటి దృశ్యాన్ని మీరు చూసి ఉండొచ్చు. అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి మొదలుపెట్టి వాడు చదువు రాత్రి 10 దాకా చదువుతారు, మధ్యలో కాలేజీకి వెళ్తారు, ఎంతో సాధన చేస్తారు. ఎందుకు? వాళ్ళ సాధ్యం ఏమిటంటే ఇంజనీరింగ్, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్. సో ఈ రకంగా ఈ కథ ఇలా పోతూ ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో మంచిగా కష్టపడి చదువుతాడు, యూనివర్సిటీలో కష్టపడి చదువుతాడు. దేనికోసం? డిగ్రీ. డిగ్రీకి లోకము అని పేరు. ఎందుకంటే కర్మ చితాన్ లోకాన్,
కర్మ ద్వారా సంపాదించుకున్నటువంటి భోగ్యము డిగ్రీ. భోగ్యము అంటే నోట్లో పెట్టుకుని నవిలి తింటామని కాదు, దాన్ని ఎంజాయ్ చేస్తారు కదా, దట్ ఈస్ ది భోగ్యం. పండైతే నవిలి తింటాం, సినిమా అయితే చూసి ఆనందిస్తాం, డిగ్రీ అయితే అభిమానపురస్సరంగా ఈ డిగ్రీ నాది అనే అభిమానపూర్వకంగా మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. భోగ్యము డిగ్రీ ఎందుకండి? డిగ్రీ సాధనము. దేనికి? ఉద్యోగము అనే సాధ్యానికి డిగ్రీ సాధనము. ఉద్యోగం దేనికి? వివాహము అనే సాధ్యానికి డిగ్రీ సాధనము. ఈ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో తెలిసినా కొంతవరకు చాలా అందంగా ఉంటుంది, ఆ తర్వాత కొంచెం వికారంగా ఉంటుంది. ఆరంభంలో అందంగా ఉంటుంది. సో వివాహము దేనికి? సంతానము. ఇంతవరకు బాగుంది. సంతానము దేనికి? ఇత్యాది సంతానము అనేది దేనికి అంటే ఇహలోకంలో మనము కూడబెట్టిన సంపదని వాళ్ళు పరిరక్షించటం కోసం మనము సంతానాన్ని కంటాము. అంతేకాకుండా మనకి పుణ్యలోక ప్రాప్తి కొరకు వాళ్ళు శ్రాద్ధాది కర్మలను చేస్తారనే ఆశతో మనం సంతానాన్ని కంటాము. చూడండి, సంతానము కూడా లోకమే. కర్మచితాన్ లోక. తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు, దేనికోసము? స్వర్గాది లోకములను పొందుటకు. సో ఈ డిస్క్రిప్షన్ యొక్క తాత్పర్యం ఏమిటంటే, మనము జీవితమంతా కూడా సాధ్య సాధన లక్షణముగా మనం నిర్మించుకుని ఉంటాము. సాధ్యములు సాధనములు, ఒక సాధ్యమును కోరి సాధనమును అనుష్ఠించుట. ఆ సాధ్యం లభిస్తుంది, తీరా అది లభించాక మనకు సంగతి అర్థమవుతుంది. ఏమని? అది మనల్ని పరిపూర్ణులను చేసేది కాదు, ఇంకో సాధ్యాన్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది. అది ఆ ఇంకో సాధ్యాన్ని పొందిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి జ్ఞానం, మనకి అనుభవం కలుగుతుంది. ఏమని? మనము పొందదగిన సాధ్యము యథార్థంగా ఇది కాదు, ఇంకొకటి కాలదు. వీడికి వివాహం చేసుకున్న తర్వాత తెలుస్తుంది. ఏమని? సాధ్యము వివాహము కాదు, సంతానము అని. సంతానం పొందిన తర్వాత తెలుస్తుంది. ఏమని? సాధ్యము సంతానం కాదు, మరొకటి అని. అది చేతికి చిక్కే వరకు అది సాధ్యము. అది చేతికి చిక్కాక సాధ్యము అది కాదు, ఇంకొకటి. దీన్ని యాంటై క్లైమాక్స్ అంటారు. అర్థమైందండి? క్లైమాక్స్, యాంటై క్లైమాక్స్. ఇప్పుడు దీంట్లో చిత్రం ఏంటంటే, మనిషి ఎప్పుడైనా ఇది నేను పొందదగిన అంతిమ సాధ్యము, ఇంకా ఆ సాధ్యాన్ని పొందిన తర్వాత మళ్ళీ సాధనానుష్ఠానం మొదలుపెట్టి ఇంకొక దానిని పొందే ప్రయత్నము ఫుల్ స్టాప్, ఇంకా ఉండదు, అప్పుడు కృతార్థుడు అంటారు, కృతార్థ అంటారు. అలాగే కృతకృత్య అని కూడా అంటారు, అప్పుడు కృతకృత్యుడు అవుతాడు. ఇప్పుడు వీడు వివాహము సాధ్యము అనుకున్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి అనుభవం కలిగింది ఏమిటి? ఇది కాదు, మన గోల్ ఇంకొకటి ఉంది అని. అంటే ఆ రకంగా అది అంతిమ సాధ్యం కాలేదు, సంతానం కూడా అంతిమ సాధ్యం కాలేదు. ధనాన్ని బాగా సంపాదించటము, పెద్ద మూట కట్టడము సాధ్యము. దానికోసం మనిషి ఎంతో పరిశ్రమ చేస్తాడు, డబ్బును బాగా మూట కడతాడు. మూట కట్టిన తర్వాత వాడికి తెలుస్తుంది. ఏమని? ఇది అంతిమ సాధ్యము కాదు. బాగా డబ్బు మూట కట్టిన వాడికి సాధ్యము, ధనము సాధ్యము కాదు, ఇంకా ఇంకొకేదో సాధ్యము. ఇంకోటి ఏమిటవుతుంది సాధ్యము? క్రికెట్ టీమును కొనుక్కుంటే మనకి సుఖం కలుగుతుంది, క్రికెట్ టీము సాధ్యం అవుతుంది. ఒక టీమును కొంటాడు, ఆ టీమును కొన్నాక వాడికి తెలుస్తుంది అది కాదు సాధ్యమని. మరి ఏది సాధ్యము? ఆ టీము నెగ్గడము సాధ్యము. వాడు నెగ్గకపోతే వీడి క్రికెట్ టీము కొన్నది సాధ్యం మాట అలా కట్టబెట్టి పెద్ద బరువు అయి కూర్చుంటుంది. క్రికెట్ టీములు కొన్న వాళ్ళందరూ కూడా పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నారు ఈనాడు. కాబట్టి ఇది పరీక్ష. ఇప్పుడు నేను పరీక్ష చేశా, పరీక్ష లోకాన్ని, స్వర్గలోకాన్ని అగ్నిష్టోమం చేసి స్వర్గలోకాన్ని సంపాదించినాడు. ఏమవుతుంది?
ఆ పుణ్యం కాస్త ఖర్చైపోగానే వీడిని భూలోకానికి పంపించేస్తారు. వీడు నేను వెళ్ళను అని పెచ్చి పెడతాడు. అష్ట యయాతి అనే చక్రవర్తి నేను వెళ్ళను అని పెచ్చి పెట్టాడు. పెచ్చి పెడితే ఆ పెచ్చి పెట్టడం ఎలాంటిదంటే, బస్సు ఎక్కుతారు పిల్లలు, తీరా బస్సు స్టేషన్కి వచ్చాక మేము బస్సు దిగము అని పెచ్చి పెట్టినట్టుగా అలా పెచ్చి పెడతాడు యయాతి చక్రవర్తి. అప్పుడు ఇంద్రుడు, వాళ్ళ నా దేవతలను ఎవరినో పిలిచారే, వీడిని చూసేయండిరా, వెళ్ళందని పేచి పెడతాడు, చూసేయండి, నెత్తి మీద మొత్తు మొత్తి చూసేయండి అంటారు. అప్పుడు ముసలంతో మొత్తు మొత్తి వీడిని తోసేస్తాడు. అప్పుడు మళ్ళీ భూలోకంలో పడతాడు. అంటే అర్థం ఏమిటి, స్వర్గలోకము కూడా తీరా చేరుకున్నాక అది కూడా సాధ్యము కాదు, సాధ్యము మరొకటి ఉన్నది అనే అనుభవం కలుగుతుంది. అమెరికా వెళ్తాడు, వీసాది సంపాదించి అమెరికా వెళ్తాడు. అమెరికా అంటే అది స్వర్గమే, స్వర్గానికి పర్యాయ పదం అమెరికా. స్వర్గంలో దేవతలు వైట్ తెల్లగా ఉంటారు, అమెరికాలో కూడా జనులు తెల్లగా ఉంటారు, కాబట్టి స్వర్గానికి పర్యాయ పదం. తర్వాత స్వర్గలోకము విశాలంగా ఉంటుంది అన్నాడు శ్రీకృష్ణుడు, విశాలం. సో స్వర్గలోకం విశాలం అది 8వ అధ్యాయంలో అంటాడు. అమెరికా చాలా విశాలంగా ఉంటుంది. భారతదేశం నుంచి వెళ్ళిన వాడికి అబ్బో ఇక్కడంతా ఇరుకు, అక్కడ విశాలంగా ఉంటుంది, ఎటు చూసినా విశాలమే. ఇదే స్వర్గలోకం, నేను అన్నాను ఇదే స్వర్గలోకం ఉండే అన్నాను. అంటే నీకెలా తెలుసు విశాలంగా ఉందిగా. తీరా అమెరికా వెళ్ళాక ఎప్పుడు ఇండియా వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటాడు అక్కడ. కాబట్టి ఈ మీమాంస నేను పరీక్ష చేశాను. ఈ పరీక్ష చేసి నేను ఒక కంక్లూషన్ ఇస్తాను, మీరు గమనించండి. పరీక్ష లోకాన్ కర్మచితాన్, నేను ఇప్పుడు దాని నుంచి ఒక నిష్కర్ష కంక్లూషన్ డ్రా చేస్తున్నా. చేయొచ్చా, చేయమంటారా? ఓకే. ఆ కంక్లూషన్ ఏమిటంటే, నాస్త్యకృత కృతేనా, దాన్ని జనరలైజేషన్, ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ జనరలైజేషన్స్, మోస్ట్ సబ్లైమ్ జనరలైజేషన్. అంటే మానవ జీవితాన్ని గురించి ఒక కామెంట్, మొత్తం ప్రతి మానవుడికి దేశకాలతో సంబంధం లేకుండా సకల దేశముల మానవులకు, సకల కాలముల మానవులకు అన్వయించేటువంటి ఒక జనరల్ స్టేట్మెంట్, యూనివర్సల్ లా అంటారు. న్యూటన్ మహాశయుడు ప్రతి పదార్థము బరువు మాస్ ఉన్న ప్రతి పదార్థము అటువంటి మరి యొక్క పదార్థమును ఆకర్షించును అన్నాడు. ఆ పదార్థం భూలోకం మీద ఉన్నా, మార్స్ గ్రహం మీద ఉన్నా, జూపిటర్ గ్రహం మీద ఉన్నా, ఎక్కడున్నా సరే ప్రతి పదార్థము ఇంకొక పదార్థమును ఆకర్షించును అన్నాడు. దాన్ని లా అంటారు, సిద్ధాంతము. ఆ సిద్ధాంతానికి అపవాదాలు ఉండవు, ఎక్సెప్షన్స్ ఉండవు. ప్రతిదీ ఇంకొక దాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. బిట్వీన్ ఎనీ టూ బాడీస్ దెర్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ అట్రాక్షన్. అదేవిధంగా అటువంటి ఒక లా, దీన్ని లా ఆఫ్ వేదాంత అంటారు. వేదాంతంలో లాస్సే ఉంటాయి. ఆ లా ఏమిటంటే, కర్మచేత సాధ్యము, ఒక సాధ్యమును కోరి కర్మను చేస్తాం కదా, కర్మచేత పొందబడే సాధ్యము మనిషిని కృతార్థుని చేయలేదు. అబ్బో చాలా గొప్ప నిష్కర్ష. కృతేన అకృత నాస్తి. అకృత అంటే మోక్ష, అంటే పరిపూర్ణత, కృతకృత్యత, కృతార్థత. అంటే ఎలా ఉండాలి, కృతార్థత అంటే ఎలా ఉండాలి, ఇక నేను చేసి సంపాదించవలసినది, చేసి పొందవలసినది ఏదీ లేదు అని వీడు చెప్పగలగాలి. పైకి చెప్పడం కాదు పాయింట్, అనే అనుభవం కలగాలి. ఐఆమ్ ఫుల్ఫిల్డ్, వాడు అలా చెప్పగలగాలి. ఎవరు భోజనం పెట్టారనుకోండి, పప్పు కూర, రెండు కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు, గారెలు, బూరెలు వేసి కడుపు నిండా భోజనం పెట్టేసిన తర్వాత జీ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ మిక్స్ చేసి ఇచ్చారనుకోండి,
ఇంకా నా వల్ల కాదురా బాబు నేను తినలేనంటే అలా మీరు అలా అనడానికి వీరలేదు. ఈ గులాబ్ జాము, ఐస్ క్రీమును, కొద్దిగా జిలాబీ, ఈ మూడు మీరు తీసేసుకుంటే ఇంకా మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టము అంటే సరే కానివ్వండి ఇంకా మరి తప్పదని చెప్పేసి ఆ మూడు కూడా ఒక్కొక్కటి కొంచెం కొంచెం మూడు కూడా తీసుకున్న తర్వాత ఇంకొంచెం జిలాబీ ఇగో కొడతా పట్టుకుని ఇంకా మాట్లాడేవాళ్ళు. ఎందుకు అలా అంటున్నారంటే ఐఎమ్ ఫుల్ఫిల్డ్. ఫుల్ఫిల్డ్ అంటే అర్థం ఏంటి? మై టమ్మీ ఈజ్ ఫుల్లీ ఫిల్డ్, అది ఫుల్ఫిల్డ్. ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్పగలుగుతున్నాడు కదా, అని చెప్పగలుగుతున్నాడు కదా. మీరు అలా చెప్పాలి. ఇలాగా ఒక సాధనని అనుష్ఠించి ఒక సాధ్యాన్ని చేజిక్కించుకుని ఐఆమ్ ఫుల్ఫిల్డ్ అని చెప్పాలి. చెప్పగలడా మనిషి అన్నవాడు అలా చెప్పగలడా? నో, నాస్త్యకృత కృతేన. అది వాడు పరీక్ష చేసి తెలుసుకున్నాడు. అయితే మరి ఇంకేం చేయాలి? ఇప్పుడు మనిషి జీవితంలో వాడికి తెలుసున్నది కర్మయే, ఇంకేమి తెలుసు? హీ డజంట్ నో ఎనీథింగ్ ఎల్స్. హీ ఓన్లీ నోస్ అబౌట్ కర్మ. ఆ కర్మ చేసుకుంటూ ఐదో ఏట మొదలుపెట్టాడు, నాలుగో ఏట మొదలుపెట్టాడు కర్మ. 50 ఏళ్ళు వచ్చేసాయి. జీవితం అంతా కూడా కర్మతో నింపి 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 సాధ్యములను సంపాదించి 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 అప్పుడు ఈ నిర్ణయానికి వస్తాడు. ఏమని పరిగెత్తి చేరే లక్ష్యం ఏది కూడా మనల్ని కృతార్థులను చేయలేదు అనే ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంకా మరి ఏం చేయాలి? ఇప్పుడు జీవితంలో, మనిషి జీవితంలో కర్మ ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. కర్మ అంటే ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉన్నంతసేపు తిరుగుతూ ఉంటుంది అది. ఎలక్ట్రిసిటీ పోతే మానేస్తుంది తప్ప ఎలక్ట్రిసిటీ ఉన్నంతసేపు తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ దేహంలో ప్రాణశక్తి ఉన్నంత వరకు చేతులు, కాళ్ళు, వాక్కు, ఈ కర్మేంద్రియాలు పని చేస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మన నిర్ణయం ఏమిటి, నిశ్చయం ఏమిటి, నిష్కర్ష కంక్లూషన్ ఏమిటి? కర్మ వలన కృతార్థత లేదు. ఏమంటే కర్మ వలన కృతార్థత లేదు అంటే కర్మలని తిట్టినట్టు అది కాదు, కర్మలని తిట్టినట్టు కాదు. కర్మలు సాధించి పెట్టివేమో సాధించి పెడతాయి. 5వ తరగతి 5వ 7వ ఉన్న పిల్లవాడు వాడు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, అవన్నీ వాటికి ఉండే స్థానం వాటికి ఉంటుంది. మనం వాటిని నిందించట్లేదు. మనం ఏమంటున్నామంటే పరీక్ష చేసి ఒక నిష్కర్షకు వచ్చాం. ఏమనంటే ఈ కర్మల వలన జీవితము కృతార్థమగుట అనేది సంభవము కాదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ బై వర్చ్యూ ఆఫ్ కర్మ. ఆ కర్మ లౌకిక కర్మ అయినా కావచ్చు, యజ్ఞయాగాది వైదిక కర్మ అయినా కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు. మీరు ఎన్నైనా దానాలు ధర్మాలు చేయండి, మీకు ఆ పూర్ణత్వము దాన ధర్మాల వలన రాదు. మీరు ఒక వేదం కాదు 4 వేదాలు వల్లించినా ఆ పూర్ణత్వము రాదు. మీరు ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేసినా నా వేదైర్న యజ్ఞైర్న తపస్స మీకు ఆ పూర్ణత్వము సిద్ధించదు. మీరు కర్మ వలన మీకు సిద్ధించేవి సిద్ధిస్తాయి, కర్మతో సిద్ధించేవి సిద్ధిస్తాయి, కానీ పూర్ణత్వము కర్మ వలన సిద్ధించదు. ఇప్పుడు డబ్బు ఉంది, డబ్బు మీకు ఏమి తీసుకొస్తుంది? పర్చేసింగ్ పవర్ని మీ చేతిలో పెడుతుంది. సుఖశాంతులను డబ్బు ఇస్తుంది అని మీరు అనుకుంటే మీరు ఒక పెద్ద ప్రజ్ఞాపరాధాన్ని చేశారని అర్థం. ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఈజ్ ది కీ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అక్కడే మీరు దోషాన్ని ఆచరిస్తే దానివలన చాలా దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది. డబ్బు మూటగట్టి సుఖశాంతులను మనిషి పొందలేడు. మరి ఇంకా డబ్బు మూటగడ్డం ఎందుకు? అయితే పోనీ డబ్బు అంతా తీసుకెళ్ళి రోడ్డు మీద పారేయమంటే అలా కాదు. డబ్బుకి పర్చేసింగ్ పవర్ ఉంటుంది, ఆ పర్చేసింగ్ పవరు ఉపయోగపడుతుంది. దేర్ ఫోర్ యూ గెట్ మనీ, యూ అండర్స్టాండ్ దట్ మచ్. ఐ వాంట్ సమ్ పర్చేసింగ్ పవర్. అందుకే అసలు మీరు నోటు మీద రాస్తారు. ఏమని రాస్తారంటే అది రాసి ఆర్బీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెడతాడు కింద. ఏమని ఐ అష్యూర్
ది వర్త్ ఆఫ్ రూపీస్ 5 టు దిస్ గై అని రాసి కింద సంతకం పెడతాడు. సంథింగ్ ఆఫ్ దట్ నేచర్ సంతకం పెడతాడు. అంతేగాని ఐ అష్యూర్ హూసో ఎవర్ పొజెసెస్ దిస్ నోట్ విల్ గెట్ సుఖ అండ్ శాంతి అని ఆర్బీఐ గవర్నర్ సంతకం పెడతాడా? చూసుకోవాలి, ఒకసారి చూసుకోవాలి, దాని మీద వాడు ఏం రాశాడో చూసుకోవాలి. సుఖశాంతులు లభించవు కాబట్టి కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. వంద కాగితం ఉన్నట్లయితే గరుండాకి వెళ్ళి టిఫిన్ చేసి కాఫీ తాగి బయటపడచ్చు, బట్ మచ్ ఈజ్ సర్టన్. అంతేగాని ఇలాంటి వంద కాగితాలు కట్టబెట్టుకుంటే నేను కృతార్థుని అయిపోతాను అంటే మూర్ఖత్వం అవుతుంది. ఎనీవే ద పాయింట్ ఈజ్ నాస్త్యకృత కృతేనా కర్మచే పరిపూర్ణత ఫుల్ఫిల్మెంట్ లేదు. మనిషి పరిపూర్ణతను పొంది తీరాలి. మానవ జీవితాన్ని పొందినందుకు గాను ప్రాణత్యాగం చేసే లోపల తన పూర్ణత్వాన్ని తాను ఆవిష్కరించుకొని తీరాలి. దాంట్లో ఛాయిస్ ఏమీ లేదు. ఏం పోనీ ఆవిష్కరించుకోకపోతే ఏమవుతుందని మీరు అడుగుతారేమో. గుండెలు అవిసి రోదిస్తూ ప్రాణాలను విడిచిపెడతాడు. అయ్యో నా కూతురు, నా కొడుకు, నా డబ్బు, నా ఇల్లు, నా వాకిలని ఏడుస్తూ ప్రాణాలను విడిచిపెడతాడు. సో దేర్ ఈజ్ నో ఛాయిస్. నేను నా స్వరూపాన్ని ఆవిష్కరించుకుని తీరవలసినదే. పరీక్ష చేయాలి. అప్పుడు ఇలా పరీక్ష చేస్తే ఏమవుతుందండి? నిర్వేద మాయాత్ ఒక పెద్ద విరక్తి పుడుతుంది. ఏమిటో, ఇంత డబ్బు సంపాదించాం, ఈ డబ్బు వల్ల పూర్ణత్వం మనకి దొరకట్లేదు, ఈ డబ్బు వల్ల మనకున్న భయము, అభద్రత, ఇన్సెక్యూరిటీ పోటం లేదు, ఇంత డబ్బు పోగొట్టినా కూడా ఇంకా అభద్రతతోటి భయంతో బతుకుతున్నా, ఇంత డబ్బు పోగొట్టినా కూడా నాకు సుఖము శాంతి లేదు, ఈ డబ్బు మీద నాకు విరక్తి పుట్టింది అని అనాలక్కర్లేదా మనిషి? అనాలి. అయితే ఇక్కడ నేను డబ్బు అన్నది దృష్టాంతంగా చెప్పా. ఇక్కడ దార్ష్టాంతికం ఏమంటే నాస్త్యకృత కృతేనా, ఈ కర్మలను చేసి వాటి ద్వారా నేను కృతార్థుడను కాగలను అనేది భ్రమ మాత్రమే. అంటే అర్థం కర్మల్ని మానేస్తాడని కాదు, ఈ జ్ఞానం కలిగాక కూడా యోగ్యమైన కర్మల్ని చేసుకుంటాడు, ఆవశ్యకమైన కర్మల్ని చేసుకుంటాడు. ఇన్ ది లైట్ ఆఫ్ దిస్ విజ్డమ్, ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఏ ఏ కర్మలు ఆవశ్యకము కాదు అని వీడు దర్శిస్తాడో వాటిని మానేస్తాడు. దట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ. చేసే కర్మలు ఏమో ఉంటాయి, వాటి స్థానంలో ఉంటాయి. ఇప్పుడు మరి ఇంకేం చేయాలి? కర్మల వల్ల పరిపూర్ణత లేదు. కర్మలు అంటే దాన ధర్మాలు, తీర్థయాత్రలు, వీటి వల్ల పరిపూర్ణత లేదు. తిరుపతి 50 సార్లు వెళ్ళొచ్చేస్తే పరిపూర్ణత వస్తుంది? రాదు. 108 అభిషేకాలు, 108 కళ్యాణాలు చేస్తే పరిపూర్ణత వస్తుంది? రాదు. 112 జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చేస్తే పరిపూర్ణత వస్తుందా? రాదు. ఇంకింతకంటే పరుషంగా నేను చెప్పలేను. కర్మ వల్ల పరిపూర్ణత రాదు. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి మనిషికి. కర్మ వల్ల పరిపూర్ణత రావాలి, ఒకవేళ రాదు అని నిశ్చయం అయిపోతే దేర్ ఈజ్ ఓన్లీ 1 ఆప్షన్ లెఫ్ట్. అదేమంటే జ్ఞానము. ఎందుకంటే మనిషికి పరమేశ్వరుడు కర్మశక్తినిచ్చాడు, క్రియాశక్తినిచ్చాడు, దానివల్ల వీడికి పరిపూర్ణత లభించదని నిశ్చయమైపోయింది. ఇంకొక శక్తిని కూడా ఈశ్వరుడు మనకిచ్చాడు, దాని పేరు విజ్ఞాన శక్తి. మనం ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా తెలుసుకోగలుగుతాము. చేయగలిగేదంతా చేసాము, పూర్ణత్వము సిద్ధించదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏమిటంటే, ఒకటే ఆప్షన్ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పనిచేస్తారా, తెలంగాణ అసెంబ్లీకి పనిచేస్తారా, అంటే మేము మధ్యప్రదేశ్కి పనిచేస్తామంటే ఆప్షన్ ఉండదు. ఇదేనా ఒకటే, అదేనా ఒకటే ఆప్షన్ ఉంటుంది. సో ఆ విధంగా జ్ఞానము అనే ఇంకొక ఆప్షన్ మాత్రమే మిగిలి ఉంటుంది. తద్విజ్ఞానార్థం అకృత, తత్ అంటే అకృత, ఆ పరిపూర్ణత్వము కేవలము విజ్ఞానం వలననే మనకి సిద్ధిస్తుంది అని వీడు అర్థం చేసుకుంటాడు. అలా అర్థం చేసుకున్న వెంటనే వాడు శిష్యుడు అవుతాడు. శిష్యుడు అంటే బోధించతగ్గవాడు. అనుశాసనము అంటే బోధించడము, దానికి తగ్గవాడు. నేను సంస్కృత భాషను
సంస్కృత భాషను వ్యాకరణాన్ని నేను తెలుసుకోవాలి అనుకోగానే వాడు వ్యాకరణ శిష్యుడవుతాడు. నేను కాళిదాసు మహాకవి యొక్క రచనలను ఆ కావ్య సౌందర్యాన్ని ఆస్వాదించాలి అని అనుకోగానే వాడు సాహిత్య శిష్యుడవుతాడు. అలాగే ఇక్కడ నేను ఆత్మస్వరూపమును అరయవలేను, ఆ సత్యతత్వమును తెలియవలేను అనేటువంటి ఆకాంక్ష వీడికి కలుగుతుంది. ఎప్పుడైతే కర్మల వలన పరిపూర్ణత్వము లేదో, జ్ఞానము వలన మాత్రమే పరిపూర్ణత గలదు. ఏ జ్ఞానము? తద్విజ్ఞానార్థం, ఆ పరమాత్మ యొక్క జ్ఞానమే. ఆ పరమాత్మ నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అనే తర్వాత తెలుస్తుంది. ఆ జ్ఞానము మాత్రమే నన్ను కృతార్థుడను, కృతార్థుని చేయగలదు అని నిశ్చయించుకుని ఇప్పుడు వీడి మూమెంట్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి అనుకుంటాడు అనుకోండి, దర్శనం చేసుకుని రావాలనుకుంటే మూమెంట్ ఎలా ఉంటుంది? ఏదో రిజర్వేషన్స్, లెటర్స్, రికమెండేషన్ లెటర్స్, ఇవి ఇవి పైరవీలు ఇవి ఇవి ఉంటాయి, ఏవో క్యూల్లో నిలబడ్డాలు, ఇలా ఉంటుంది ఆ మూమెంట్. ఆ డైనమిక్స్ అదో రకంగా ఉంటుంది. వెరాజ్ ఇక్కడ డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ డైనమిక్స్ ఎలా ఉంటుంది? సహ గురుమేవ అభిగచ్చేత్. అదిగో ఆ గురు శబ్దం దగ్గరికి వచ్చాను నేను. ఇది గురు శబ్దము యొక్క సందర్భము, ది కాంటెక్స్ట్. ఇది ఈ కాంటెక్స్ట్ ఏమీ సందర్భం లేకుండా ఏదో గురు పూజ అన్నారు కాబట్టి వెళ్ళి రెండు దండాలు పెట్టేసి వచ్చేస్తే, మామూలుగా దేవుడికి దండం పెట్టొచ్చినట్టుగా గురువు గారికి కూడా దండం పెట్టేసి వచ్చేస్తే గురుగారు చెప్పింది మనకు మళ్ళీ పనికిరాదు, ఆ పేచీలో పడద్దు. గురువుగారికి దండం పెట్టి వచ్చేయడం, ఆయన ఏదైనా పండో ఫలం ఇస్తే తీసుకురావడం. యు ట్రీట్ గురువు లైక్ ఎ విగ్రహం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? వెళ్ళేసి పాదాలకి దండం పెట్టేసి అభిషేకం చేసేసి లేకపోతే నైవేద్యం పెట్టేసి మీరు లేచక్క వస్తారు. సో అలాగే గురువు గారికి కూడా వెళ్ళేసి కాదు పాదాలకి దండం పెట్టేసి ఆయన నెత్తి మీద రెండు పువ్వులు వేసి ఆయనకు రెండు పళ్ళు ఫలాలు ఇచ్చేసి లేచక్కపోవడం. దీన్ని తంతు అంటారు. ఈ తంతు అనే మాట సంస్కృతంలో తంత్రము, ప్రకృతి, తంతు, వికృతి, ఎప్పుడైనా ఇలాంటి వాటిలో వెళ్ళారా? సో ఈ తంతు వలన అదే మళ్ళీ కర్మ అయింది కదా అది. యు హవ్ కన్వర్టెడ్ ది హోల్ గురు కాన్సెప్ట్ ఇన్ టు వన్ మోర్ కర్మ. గురువుకు టెంపుల్ కట్టండి రా అని మొదలెట్టారనుకోండి, యు హవ్ డిఫీటెడ్ ది బేసిక్ విషన్ ఆఫ్ గురు ఇట్ సెల్ఫ్. ఇంకా గురు అన్న తర్వాత ఇంకా కర్మకి చూడలేదు. కర్మ బికమ్స్ ఆనుషంగికం. అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే పుస్తకం పట్టుకుని నడిచి వెళ్ళాలి కదా, ఆ పట్టుకోవడం కర్మ కదా, నడవడం కర్మ కదా అని అలా మొదలు పెట్టకూడదు. దట్ ఈజ్ నాట్ ది ఆర్గ్యుమెంట్. అవేవో సెకండరీగా ఉంటాయి. గురువు అనగానే ఇంకా మిగిలింది ఏముంది? విజ్ఞానము. తద్విజ్ఞానార్థం సహ, సహ అంటే మానవుడు, గురుమేవ అభిగచ్చేత్. ఏవా గురుం ఏవ అభిగచ్చేత్. ఇక్కడ ఏవ సావధారణం వాక్యం, సర్వం వాక్యం సావధారణం. సహా గురుం ఏవ అభిగచ్చేత్ అంటే సహా ఏవ గురుం అభిగచ్చేత్. అటువంటి జిజ్ఞాస, ఆ విజ్ఞానము మీద తృష్ణ కలవాడు మాత్రమే గురువు దగ్గరికి వెళ్ళాలి. మీకు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలనే ఉత్సాహం లేనప్పుడు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆయన ముఖం చూసొస్తారా ఏమన్నానా? దానివల్ల ఉపయోగమే ఉంది. సహా ఏవ గురుం అభిగచ్చేత్, సహా గురుమేవ అభిగచ్చేత్. అంటే అర్థం ఏంటి? నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక ఆయన్ని ఎరుగుదాను, నేను ప్రాక్టికల్గా చూశాను. ఆయన ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆ రకంగా నాకు పరిచయం అయ్యారు. న్యూజెర్సీ, న్యూయార్క్లో, న్యూజెర్సీ సిటీలో ఉండేవారు, న్యూయార్క్లో ఉండేవారు. జెర్సీ సిటీ అని ఉంది ఆ నదికి అవతల, జెర్సీ సిటీ అవతల న్యూయార్క్. ఆ జెర్సీ సిటీలో ఉండేవారు. ఆయన మంచి ప్రొఫెసర్, గొప్ప ప్రొఫెసర్, మన ఇండియన్నే. ఆయనకు అనిపించింది ఈ డబ్బులు, ఈ లౌకికమైనటువంటి సంపదలు, సన్మానాలు, కీర్తి ప్రతిష్టలు, వీటి వల్ల పరిపూర్ణత మనకి లేదు. మనం పరిపూర్ణత కోసం ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు ఆయన. He has gone through the right process of examination. జీవితాన్ని ఎగ్జామిన్ చేసి ఆ కంక్లూషన్కి వచ్చాడు. ఇంకా ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటారు, కంక్లూషన్కి వచ్చారు కదా అని ఇల్లు వాకిలు వదిలిపెట్టక్కర్లేదు, వదిలిపెట్టరు, పెట్టనక్కర్లేదు కూడా. కంక్లూషన్కి వచ్చి ఆత్మజ్ఞానమే మనని మోక్షాన్ని కలిగిస్తుంది అనే నిశ్చయానికి వచ్చారు ఆయన.
నిశ్చయానికి వచ్చి ఏం చేశారు, వెంటనే హీ వెంట్ టు ఏ బుక్ స్టాల్ వేర్ ఈ వేదాంత బుక్స్ అవైలబుల్ అయ్యే బుక్ స్టాల్కు వెళ్ళారు. వెళ్ళి ఒక 5-6 పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకున్నారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్, ఉపనిషత్ ట్రాన్స్లేషన్స్ కొనుక్కొని తెచ్చుకున్నారు. ఇంకా వాటిని బాగా అధ్యయనం చేయటం ప్రారంభించారు. ప్రొఫెసర్ కదా, ఆయన అధ్యయనం చేసి హీ ఆల్మోస్ట్ గాట్ ది ఎంటైర్ టెర్మినాలజీ అంతా బుద్ధికి వచ్చేసింది ఆయనకి. ఆయన నన్ను ఒకసారి కలిశారు. కలిసి, ఏమండి నాకు ఇదంతా తెలుసు కదా, నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి అని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. నేను అదో 1-2 ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ తర్వాత అన్నాను, ఇంకా ఆపండి ప్రశ్నలు, ఇవేం తెలియవు కావు, మీరు వచ్చి క్లాసులో కూర్చోండి అని చెప్పారు. నేను క్లాసుకు వెళ్తున్నాను, క్లాసులో కూర్చోమన్నాను. ఆయన క్లాసులో కూర్చున్నారు. క్లాస్ అయిన తర్వాత మాట అన్నారు నాకు, నేను గత 4-5 ఏళ్ల నుంచి వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నానండి, చాలా థరోగా స్టడీ చేసేస్తున్నాను, అన్ని స్టాండర్డ్ బుక్స్ అన్నీ కూడా నేను భగవద్గీత బై గంభీరానంద, బ్రహ్మసూత్ర బై గంభీరానంద, అన్ని స్టాండర్డ్ ట్రాన్స్లేషన్స్ థరోగా స్టడీ చేశాను, కానీ నాకు ఆ విషన్ ఈ క్లాసులో గంటసేపు కూర్చున్నప్పుడు వచ్చిన దట్ ఫీలింగ్ ఆఫ్ నోయింగ్, ఐ గాట్ సంథింగ్ అనే ఫీలింగ్ 5 ఏళ్లలో నాకు రాలేదు అని చెప్పాడు ఆయన. ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు అక్కడ ఎవళ్ళు పాఠం చెప్పారన్నది కాదు పాయింట్. కాబట్టి గురుమేవ అభిగచ్చేత్, యూ డోంట్ గో టు పేపర్ బ్యాక్, సహ విజ్ఞానార్థం పేపర్ బ్యాక్ స్వీకృత్య అని కాకుండా, పేపర్ బ్యాగ్స్ అని ఉంటాయి పుస్తకాలు, ఓ పుస్తకం అంటూ కొనుక్కొచ్చి ది ఎస్సెన్స్ ఆఫ్ వేదాంత, ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అని పుస్తకం ఉండే ఉంటుంది తప్పనిసరిగా. అలాంటి 12 పుస్తకాలు కొనుక్కొచ్చి వాటి అన్నింటినీ చదివేసి వాటి నిండా పెన్నులతోటి గీతలు గీసేసి నోట్సులు రాసేసి అంతా మీరు గడబడి చేసినట్టు అయింది తప్ప మీకు తత్వం ఇంకా తెలియకుండా మిగిలిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, గురుమేవ అభిగచ్చేత్ ఏవా అంటే ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన మీకు మార్గదర్శనం చేస్తాడు. దట్ ఈజ్ హౌ యూ స్టార్ట్. పుస్తకం పట్టుకుని ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి శ్రవణం చేసి ఆ శ్రవణాన్ని మనన నిధిధ్యాసనములతో జోడించినట్లయితే మీకు దారి సుగమమగును. గురుమేవ అభిగచ్చేత్, ఏవాని అభిగచ్చేత దగ్గర కూడా పెట్టచ్చు. అభిగచ్చేదేవా అంటే గురువు వద్దకు వెళ్ళడం తప్ప ఇంకొక ఉపాయము లేదు. సమిత్పాణి అంటే గురువు దగ్గరికి వెళ్ళేప్పుడు ఒక పద్ధతిని అవలంబించాలి. గురువుగారు కూరగాయలు కొనుక్కుందుకు వెళ్తుంటే దానికి అడ్డగా ఆయన్ని ఎండలో నిలబెట్టేసి ఆత్మ అంటే ఏమిటో చెప్పండి అని పట్టుకుని, అలాగే కూరగాయలు కొనుక్కుందుకు వెళ్తుంటే ఆత్మ అంటే ఏం చెప్తారు ఆయన? ఆ సందర్భం చూడాలి, సందర్భం చూసి వెళ్ళాలి. సో ఓ రోజు నేను క్లాస్ ఏదో చెప్పాను, ఎక్కడో 1.5 అవర్ క్లాస్ చెప్పాను, అలసిపోయి ఉన్నా. అలా స్టేజ్ దిగి ఇంకా నవ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ ఫుడ్, సో గోదే ఇంటికి వెళ్ళి కొద్దిగా ఫుడ్ తీసుకుని కొంత రిలాక్స్ అయ్యే సందర్భం అది. అప్పుడు ఒక యంగ్ మ్యాన్ నా దగ్గరికి వచ్చాడు. ఏ స్వామి, ఐ వాంట్ టు నో వాట్ ఈజ్ ఆత్మ అని వచ్చాడు. సో అలా ఉండకూడదు, దట్ ఈజ్ నాట్ ది వే. అప్పుడు నేను ఆత్మ అంటే ఏం చెప్తాను, ఏమయ్యా ఈవేళ సాయంకాలం క్లాస్ అయింది కదా, రేపు మళ్ళీ సాయంకాలం రా, నేను నీతో మాట్లాడతాను, టుమారో ఐఎమ్ నాట్ ఫ్రీ. సో అలాగే దాన్ని అంత బిజినెస్ లైక్, ఆధునిక కాలంలో ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో అయిన దృష్టాంతం మీకు చెప్పాను, అక్కడ సిలికాన్ వ్యాలీ అంటే అలాగే ఉంటుంది. దే ఆర్ వెరీ అప్ టు ది పాయింట్ అండ్ వెరీ బిజినెస్ లైక్. సో అలాగా ఈ సందర్భంలో అలా వర్కౌట్ కాదు. సమిత్పాణి అంటే గురువుగారి సమయం చూసి సందర్భం చూసి ఆయన దగ్గర బ్రేక్ఫాస్ట్ అది చేసి కాఫీ ఏదో తాగి కూర్చున్నప్పుడు ఆ పుస్తకం ఒకటి చెత్త పట్టుకుని వెళ్ళి ఆయన ముందు కూర్చుని చదువుకుని ఆ సందర్భానుసారంగా పోవాలి. సమిత్పాణి అయితే గురువు అనగానేవరు, ఎవరు ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఓ గురువు గారు ఉన్నారు, ఆయన మహిమలే మహిమలు, మహిమలే మహిమలు, మహిమలే మహిమలు, ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఐ టెల్ యూ వన్ థింగ్, ఏనాడైతే హిందూ సమాజము ఈ మహిమలనే నాన్సెన్స్ని వదిలిపెట్టేస్తుందో అప్పుడే మళ్ళీ హిందూ సమాజానికి పునరుత్థానము ఉన్నది. అంతవరకు హిందూ సమాజానికి పునరుత్థానం లేదు. ఈ మహిమల గురువులకు
దూరం 100 మైళ్ళ దూరం నుంచి దండం పెట్టాలి, బట్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. ఎందుకంటే మీరు దగ్గరికి వెళ్ళారనుకోండి, అంటే ఏదో టైం వేస్ట్ అవుతుంది. ఫ్రమ్ ఎ డిస్టెన్స్ లీలల గురువులు ఉంటారు, అంటే లీలల్ని చేస్తూ ఉంటారు. వద్దు, మనకి ఏ లీలలు వద్దు, ఏ మహిమలు వద్దు. మనకు కావాల్సింది ఏమిటంటే ది ట్రూత్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రూత్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే అక్కడ మహిమ కాదది. యాపిల్ పండు పైకి పోకుండా కింద ఎందుకు పడింది? ఐ వాంట్ టు నో. దాంట్లో తెలుసుకోవడానికే ఉంది. యాపిల్ పండు కింద పడితే గొప్ప ఏమిట్రా, అది పైకి వెళ్తే గొప్ప కారని అలా మొదలుపెట్టాడు అనుకోండి, అది మహిమ. దానికిను న్యూటన్ మహాశయుడికి ఏమీ సంబంధం లేదు. నథింగ్ టు కనెక్టెడ్ విత్ న్యూటన్ మహా. కాబట్టి ఈ మహిమల లీలల బంకం యు హావ్ టు గివ్ ఇట్ అప్. ఆ భ్రమ నుంచి బయటపడిపోవాలి. మహిమలు అనేవేమీ లేవు, మన అజ్ఞానమే మహిమ. మన అజ్ఞానమే మహిమ. తెలియకపోతే మహిమ, తెలిస్తే జ్ఞానము. కాబట్టి ఈ భ్రమల నుండి బయటపడి మనకు కావాల్సింది ఏమిటో తెలుసునండి, బేసిక్ ట్రూత్. ఐ వాంట్ టు నో మైసెల్ఫ్. ఐ నేను అనే అనుభవం కలదు. నేను అనే అనుభవం ఉన్నది. నేను అనే అనుభవం లేకుండా ఇంకేదీ లేదు. నేను సుబ్బారావుని అన్నాడు అనుకోండి, ఈ సుబ్బారావు ఎప్పుడు వచ్చాడు? నేను అనే అనుభవాన్ని పురస్కరించుకుని వచ్చాడు. అనుభవం తర్వాత వచ్చింది సుబ్బారావుని అనే పేరు. కాబట్టి నేను అనే అనుభవము అత్యంత మౌలికమైన అనుభవము, ద ప్రైమార్డియల్ ఎక్స్పీరియన్స్ అంటారు, అత్యంత మౌలికమైన అనుభవము. ఈ అనుభవము యొక్క స్వరూప స్వభావములు ఏమి? ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకు ముందు లేదు, ముందు క్షణంలో లేదు, నిద్రపోతున్నాడు, ముందు క్షణంలో లేదు, తెలివి వచ్చింది. తెలివి వచ్చిన తర్వాత కూడా ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ కొంతసేపు లేదది, ఆ తర్వాత సడన్గా వచ్చింది. వచ్చింది, నేను అనే అనుభవము వచ్చింది, పోతోంది కూడా. ఇట్ ఈస్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్. దట్ ఈస్ వాట్ అవర్ లైఫ్ ఈజ్. లైఫ్లో మీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, భోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తాడే తప్ప నేను అనే అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకోదు. ఏమీ ఆశ్చర్యము, పూర్వ క్షణంలో లేదు, ఈ క్షణంలో అది పుట్టింది. పుట్టుతోనే ఎలా పుట్టిందో తెలిసినా మొత్తం జీవితాన్నంతని పెనవేసుకుని పుట్టింది అది. నేను అన్న తర్వాత ఓ పేరు, లింగము అంటే పురుషుడు స్త్రీ, సోషల్ స్టేటస్, కులము, గోత్రము, వర్ణము, రాశి, మరొకటి, భార్య భర్త ఇత్యాది సోషల్ రిలేషన్, తర్వాత కర్మలు, పుణ్యము, పాపము, ఎన్ని ఉన్నాయండి ఆ నేను చుట్టూను. అసలు ఉన్నదంతా నేను చుట్టూనే ఉన్నది. దేవుడు కూడా నేను చుట్టూనే ఉన్నాడు. నేను భక్తుడను, ముందు నేను, తర్వాత భక్తుడు, అప్పుడే దేవుడు. నేను అన్న తర్వాత భక్తుడు అనకపోతే దేవుడు హ్యాస్ టు కీప్, హీ హ్యాస్ టు వెయిట్ దేర్. హీస్ కెప్ట్ ఇన్ వెయిటింగ్, హీ విల్ కమ్ లేటర్. భక్తుడను అని వీడు అనుకున్న తర్వాత వస్తాడు దేవుడు, అంతవరకు హీ హ్యాస్ టు వెయిట్. నేను చుట్టూ లౌకిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము, ఇహ పర సర్వము కూడా ఆ నేను చుట్టూ నిర్మాణమై ఉన్నది. ఆ నేను అది ఏమిటి? వాట్ ఏ వండర్. అది అలా వస్తుంది, ఇంత జీవిత సంగ్రామాన్ని శాసిస్తోంది, మళ్ళీ అలాగా అలా ఎలా వచ్చిందో అలాగే విలీనమైపోతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఏ వండర్ ఇట్ ఈజ్. ఇది ఐ వాంట్ టు నో అంతే. దీంట్లో మహిమలు లేవు, లీలలు లేవు, ఏమీ లేవు. జస్ట్ ఐ వాంట్ టు నో దిస్ మచ్. కాబట్టి దానికి ఆ విజ్ఞానము కొరకు
గురువు వద్దకు వెళ్ళవలెను, వినయముగా వెళ్ళవలెను. ఒక హంబుల్ హార్ట్ని కలిగి ఉండాలి, వినయపూర్వకంగా వెళ్ళాల్సి ఉంటుంది. అయితే గురువు ఎట్టివాడు? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ కోసం మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆయన ఆ ప్రొఫెసర్ ఎలాంటి వాడై ఉండాలి అంటే, మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో విస్తృతమైన జ్ఞానము గలవాడై ఉండాలి. అంతే తప్ప బీటెక్ పాస్ అయిపోయి, బీటెక్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి, ఆ కొత్త ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్ అవ్వడం లేకపోవడం చేత వీడినే బీటెక్ టీచర్ కింద పెట్టేస్తే వీడే వెళ్ళిపోయి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాడికి పాఠం చెప్పేస్తూ ఉంటాడు. ఏం చెప్తాడు వాడు? బీటెక్ పాస్ అయిన వాడు టెన్త్ క్లాస్ చెప్పడానికి ఉపయోగపడతాడు తప్ప బీటెక్ పాస్ అయ్యి బీటెక్ పాఠం చెప్పేస్తాడా? అని ఎందుకని ఎందుకు చెప్పకూడదు? వాడు చదివిందే కదా. అంటే చూడండి, ఒక చాప్టర్ 5 పేజీల చాప్టర్ చెప్పాలంటే కూడా 500 పేజీల విజ్ఞానం వాడికి ఉండి ఉండాలి. 4173 మారుతి కార్, 4173, ప్లీజ్ టేక్ కేర్. ఇప్పుడు మీ ఇంటికి ఒకడు వచ్చాడు, దాహం వేస్తోంది, మంచినీళ్ళు ఇవ్వమన్నారు. ఒక కప్పుతో మంచినీళ్ళు ఇస్తారు, 100 ml మంచినీళ్ళు తాగుతాడు, మీరు 100 ml ఇస్తారు. మీ దగ్గర ఎన్ని నీళ్లు ఉండి ఉండాలి? ఓ బిందు నీళ్లుంటే ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తారు. సపోజ్ మీ దగ్గర గ్లాసుడు నీళ్ళు ఉన్నాయనుకోండి, గ్లాసుడు నీళ్ళు ఇవ్వడం అది ఏమైనా సందర్భంగా ఉంటుందా? బీటెక్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ అంటే అలా ఉంటుంది. అది మార్కెట్కి వెళ్ళినప్పుడు 10 రూపాయలు ఖర్చు పెడతా, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇంకొకడు 10 రూపాయలు ఖర్చు పెడతాడు, 10 రూపాయలే ఉన్నాయి, తేడా ఉంటుందంటారా ఉండదంటారా? కాబట్టి గురువు అన్నవాడు విస్తృతమైన అనుభవము పరిజ్ఞానము కలిగి ఉండాలి. 1, శ్రోత్రియం. శంకరులు బహుశ్రుతం అంటారు. జీవితం యొక్క విశ్లేషణ, జీవితాన్ని బాగా లోతుగా పరిశీలించినటువంటి అనుభవశీలుడు అయి ఉండాలి. ఇంకా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఎటువంటి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలి? మీరు ఓ ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తాడంటే యూనివర్సిటీలో వచ్చి హడావిడి హడావిడిగా వచ్చి పాఠం చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన ఓ బిజినెస్ ఒకటి నడుపుతున్నాడు, ఏదో బిజినెస్, సమ్ బిజినెస్, ఏదో సమ్ ఎగ్జాంపుల్ కెన్ ఆల్వేస్ బి గివెన్. ఆ బిజినెస్ నడుపుతున్నాడు, కానీ యూనివర్సిటీలో రూల్ ఉంది ప్రొఫెసర్లు బిజినెస్ నడపకూడదని. సమస్య ఏం కాదు, ఆయన భార్య పేరు మీద ఉంటుంది ఆ బిజినెస్, ఆవిడింట్లో వంట చేసుకుంటూ ఉంటారు, ఈయన అక్కడ వెళ్ళి కూర్చొని నడిపిస్తూ ఉంటాడు. మళ్ళీ 2 గంటలు అయ్యేప్పటికీ ఆ తలుపు, బిజినెస్ తలుపు వేసేసి మళ్ళీ పాఠం చెప్పేసి 2:45 మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ బిజినెస్లో కూర్చుంటాడు. అలాంటి ప్రొఫెసర్ పాఠానికి మీరు వెళ్ళడానికి ఇష్టపడతారా? ఏం, మీకు 50 నిమిషాలు పాఠం, 50 నిమిషాలు పాఠం చెప్పేశాడు, వెళ్ళిపోయి బిజినెస్లో కూర్చున్నాడు, మీ సమస్య ఏమిటి అంటే, నో, మాకు అలాంటి ప్రొఫెసర్ పనికిరాడు. ఎలాంటి ప్రొఫెసర్ కావాలి మరి మీకు? పాఠం చెప్పడానికి ముందు, పాఠం చెప్పడం అయిన తర్వాత, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఎప్పుడు మ్యాథమెటిక్స్లోనే తేలియాడుతో, దాంట్లోనే బాగా రీసెర్చ్ చేస్తూ, 4-5 విద్యార్థుల చేత రీసెర్చ్ చేయిస్తున్న ప్రొఫెసర్ మాకు మ్యాథమెటిక్స్ చెప్పాలి అని కోరుకుంటారా, కోరుకోరా? అలాగే ఆత్మస్వరూపాన్ని బోధించవలసిన గురువు తానేదో బిజినెస్లు చేస్తూ, వ్యాపారాలు వ్యవహారాలు నడిపిస్తూ, పొలిటికల్ పార్టీల్లో చేరి అక్కడక్కడ పొలిటిక్స్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, లేకపోతే అప్పుడప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేస్తూ, మళ్ళీ ఎలక్షన్స్లో ఓడిపోగానే వచ్చేసి మళ్ళీ ఉపనిషత్తు చెప్పేస్తూ అలా ఉంటే మీరు ఇష్టపడతారా? అలా ఇష్టపడరు. మరి ఎలా ఉండాలి? బ్రహ్మనిష్టం, ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఆ పరమేశ్వరుడు పరమాత్మ, పరమాత్మ యందే నిలబడి ఉండువాడు. నిష్టం అంటే గట్టిగా నిలబడి ఉండువాడు, బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అక్కడ శంకర్లు ఏమంటారంటే, కర్మనిష్ఠుడైతే పనికిరాదు, తపోనిష్ఠుడై ఉంటాడు. కర్మనిష్ఠుడు మంచిది కానీ ఈ సందర్భానికి పనికిరాడు.
కర్మనిష్ఠుడిని నిందించట్లేదు, ఈ సందర్భానికి పనికిరాడు. తపోనిష్ఠుడు ఉంటాడు, అంటే తపస్సు చేస్తూ ఉంటాడు, కఠినమైన తపస్సులు కఠోరమైన తపస్సులు చేస్తూ ఉంటాడు. అటువంటి వాటి దగ్గర మీరు శిష్యుడిగా చేరితే మీకేం ఉపకారం ఉండదు. ఆయన తపస్సుకు కావాల్సిన సపోర్ట్ ఏదైనా మీరు చేయాల్సి ఉంటుంది, ఆయన మీకు ఇచ్చే విజ్ఞానం ఏమి ఉండదు. తపోనిష్ఠుడు పెద్ద ఉపాసకుడు ఉంటాడు, లలితా ఉపాసకుడు ఉంటాడు. ఆయన దగ్గరికి మీరు ఉపదేశ సారం పుస్తకమో భగవద్గీత పుస్తకమో పట్టుకు వెళ్తే ఆయన మీకు చేసే ఉపకారం ఏమీ ఉండదు. అంతటి గొప్ప ఉపాసకుడు కూడా మీకు పనికిరాడు. కాబట్టి మీరు కర్మనిష్ఠుడు, తపోనిష్ఠుడు, ఉపాసనానిష్ఠుడు, లోకనిష్ఠుడు ఇవేమీ కాకుండా కేవలము బ్రహ్మనిష్ఠుడై ఉన్న ఆచార్యుణ్ణి మీరు పట్టుకోవాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అటువంటి ఆచార్యుడు, బోధ, శిష్యుడు, జ్ఞానము అనే ఈ సందర్భమునకు తగిన పదము గురువు. ఆ కాంటెక్స్ట్లో ఆ పదము ఫిట్ అవుతుంది. ఆ గురువు గారిని నిజానికి రోజూ పూజించాలి. కేవలం మదర్స్ డే అని తల్లిగారిని సంవత్సరానికి ఒకసారి పూజించినట్టుగా గురువుస్ డే అని పెట్టి ఒకసారి పూజించటం అన్నది అది ఎప్పుడో మొదలైంది ఇది, బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. రోజూ పూజించాలి. అదని మేము రోజు పూజిస్తాం, ఈవేళ కూడా పూజిస్తాం అంటే సరే వెల్కమ్, దానికేమో సమస్య ఏం కాదు. రోజు పూజించాలి. ఎలా పూజించాలి? పూజించి పూజ అనే పదం ముందు చూసారా, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఆవుని ఈవేళ ఇంకా గైత పాఠంలో ఈ పాఠమే అనుకోండి, ఆవును పూజించవలేను, గోవును పూజించవలేను. గోవు భారతీయుల యొక్క ఆత్మ, ద నేషనల్ యానిమల్ అని కూడా అంటే అలా అనరేమోను, దానితో టైగర్ ఏదో అంటారు. ఆధ్యాత్మిక జీవనంలో గోవు చాలా పరమ పవిత్రమైన జంతువు, దాన్ని పూజించాలి. ఎలా పూజించాలి? నేను చూశాను ఒకసారి పూజ చేస్తుంటే, ఆయన ఎలా పూజ చేసాడంటే ఆ గోవుని మెట్లు ఎక్కించి లోపలికి తీసుకొచ్చాడు. మార్బుల్ ఫ్లోర్ అక్కడ ఈ గోవు అతను ఉంటాడు, పాలేరు ఉంటాడు, ఆ గోవుని సంరక్షించి సంరక్షకుడు ఉంటాడుగా. అతను ఆ పలుపు అంటే పెద్ద తాడు, ఆ తాడు గట్టిగా పట్టుకుని దాన్ని అతి కష్టం మీద నిలబెట్టాడు. ఆ ఫ్లోర్ మీద నిలబెట్టాక ఈయన హారతిస్తున్నాడు దానికి. ఆ గోవు ఇలా తల తిప్పేసుకుని కాళ్ళు జారిపోయి ఆవేళ విరిగిపోలేదు దాని కాలు. నేను చూసి చాలా దుఃఖాన్ని పొందాను. ఏమయ్యా గోపూజ అదే పద్ధతి? నేను అప్పుడు మాట అన్నాను ఆయనతో, నువ్వు గోవును పూజించటానికి అర్హుడవు కాదు, మరి దేనికి అర్హుణ్ణు? విగ్రహాన్ని పూజించటానికి మాత్రమే నువ్వు అర్హుడవు. విగ్రహానికి మీరు ఒక హారతి కాదు, రెండేసి నిమిషాలకు హారతి ఇచ్చినా, రోజంతా మీరు హారతి ఇచ్చినా ఏమీ అభ్యంతరం లేదు. విగ్రహం కొంచెం నల్లగా అవుతుంది, మళ్ళీ తుడిచేసి మళ్ళీ హారతి ఇవ్వచ్చు. గోవును పూజించాలి, కానీ ఇదే పద్ధతి గోవుని పూజించే పద్ధతి? నన్ను అడిగాడు ఎలా పూజించాలి చెప్పనే, నేను చెప్తా విను చూడు అని. నా చేతిలో అరటిపండు ఉంది, జాగ్రత్తగా దానికి అందించారు. అది తక్కువ మింగి కూర్చుంది. అగో ఇలా పూజించాలి గోవుని, అది ఎక్కడికిందో అక్కడికి నువ్వు వెళ్ళాలి, దాన్ని నువ్వున్న చోటికి లాక్కూడదు. అది ఇట్ గెట్స్ ఎక్సైటెడ్, దానికి స్ట్రెస్ అవుతుంది, అది దోషం. ఇంకొక ప్రాణికి మన వల్ల హాని కలిగింది అంటే అంత మహాదోషం అదే, కానీ ఇంకొకటి లేదు. దాని కాలు విరిగిందంటే నీకు మహాపాతకం చుట్టుకుంటుంది. గోవును పూజించే విధానం అది కాదు. గోవుకి హారతులు, బొట్లు అవన్నీ అనవసరం. మీరు గోవును అడగాలి ముందు, అమ్మా నేను నీకు బొట్టు పెట్టాలనుకుంటున్నాను, హారతి ఇవ్వాలనుకుంటున్నాను అని అడగాలి. అడిగితే అది ఇలా అంటుంది, నోరు మూసి కూరుకోవాలి. గోవును పూజించే విధానం ఉంటుంది. అలాగే ఓ శిష్యుడు గురువుగారిని పూజించడానికి వచ్చాడు, బుట్ట నిండా పద్మాలు పట్టుకొచ్చాడు. పద్మాలు ఎందుకంటే పల్లెటూళ్ళలో ఊరి బయట చెరువు ఉంటుంది, ఆ చెరువు అంతా సరిగ్గా శుచిగా ఏమి ఉండదు, అంతా కూడా నాచు అది పట్టేసి ఉంటుంది. ఆ చెరువులో పద్మాలు ఉంటాయి. వీడు దాంట్లో దిగేసి ఈ పద్మాలన్నీ కోసుకొని బుట్ట నిండా పోసుకొని వచ్చాడు. గురువుగారు నేను మీకు పూజ చేస్తానని ఈయన ఎస్ అని లోపల పూజ మొదలెట్టేశాడు. ఆ పద్మాలన్నీ నెత్తి మీద నామాలు వేస్తూ ఉండడం, పద్మాలు వేసేస్తూ ఉండడం ఆయనకి అర్థమయ్యే లోపల కండువ బనీను పంచ అన్నీ కూడా తడిసిపోయాయి. ఎందుకు? ఇదేంతో తడిసిపోయాయి? ఆ పద్మాల యొక్క మురికి నీళ్లతో తడిసిపోయాయి. దుర్వాసన కూడా
వాసన ఇస్తూ ఉంటుంది. ఓపెసర నాచు కూడా ఎక్కడో ఉంది. ఏమిట్రా ఇది, ఈ పూజ ఏమిటి అని ఆయన కోప్పడ్డారు. కోప్పడ్డప్పుడు చెప్పారు, చూడు నీకు గురు పూజ చేసి యోగ్యత నీకు లేదు. నువ్వు ఈ పైనుంచి ఒక సంవత్సర కాలం రోజు శివలింగానికి అభిషేకం చేసుకోపో, గురు పూజని మొదలుపెట్టావంటే నీకు అసలు యోగ్యతే లేదు పొమ్మన్నారు ఆయన. వాడు శివలింగానికి అభిషేకం చేయడానికే యోగ్యుడు, గురు పూజకి యోగ్యత. గురు పూజ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. గురువుగారు ఒక కప్పు కాఫీయో టీయో తాగాలనుకున్న సమయం అయితే, అయ్యా మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా, నేను కాఫీయే తాగుతా సరే తీసుకోండి అని చక్కటి ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం, అది గురు పూజ అవుతుంది. లేకపోతే గురువుగారు ఏదో బస్సు ఎక్కడానికో ఆటో ఎక్కడానికో తండాలు పడుతూ ఉన్నాడు అనుకోండి, గమ్మున వచ్చి అయ్యా మీరు బస్సు వద్దు ఏమొద్దు ఈ కారులో కూర్చోండి అని ఆయన్ని జాగ్రత్తగా మర్యాదగా కారులో కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళి దిగబెడితే అది గురు పూజ అవుతుంది. ఆయన చేతిలో బరువు ఉందనుకోండి, ఆ బరువు మీరు పట్టుకుంటే అది గురు పూజ అవుతుంది. సో ఈ విధంగా గురువు పాదములకు నమస్కరించడము, ఏదైనా పుష్పాలను సమర్పించటము ఒకనొక సందర్భంలో మీరు క్లుప్తంగా చేసినట్లయితే పర్వాలేదు. ఓ మాల వేశారు పర్వాలేదు. మీరు 20 మాలలు వేశారనుకోండి, అంటే మీరు విగ్రహానికి పనికొస్తారు తప్ప గురువుకు పనికిరారు అని అర్థం. ఓ పండు ఫలము ఒక కప్పు కాఫీ తాగి అలవాటు ఉన్నవాడైతే, భిక్ష భోజనం భిక్షాటనం చేసేవాడైతే భిక్ష ఇవ్వడము, అలాంటిది ఏదో చూడాలి తప్ప అది గురు పూజ. నన్ను అడిగితే మీరు కవర్లో పెట్టి 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, అది కూడా గురు పూజ? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. మీరు కాఫీ టైంలో కాఫీ ఇచ్చారనుకోండి, దట్ ఈజ్ మోర్ వాల్యుయబుల్ దాన్ 1000 రూపీస్ దక్షిణ. వీడి 1000 రూపీస్ పట్టుకుని ఎక్కడికో పోయి కాఫీ తాగి రావాలి కదా. ఒకవేళ ఇంకొకళ్ళు ఎవరో కాఫీ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఈ 1000 రూపీస్ని భద్రం చేయాలి కదా, ఎక్కడో అక్కడ భద్రం చేయాలి కదా. ఎక్కడ భద్రం చేస్తాడు? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మళ్ళీ గురువుగారు కూడా మళ్ళీ బ్యాంకులో పాస్బుక్ పట్టుకుతాయారు, మళ్ళీ సంసారంలో పడ్డాడు కదా. కాబట్టి నేను నా ప్రసంగంలో కొన్ని పాయింట్స్ చెప్పాను. ఒకటి, జీవితంలో చరమ లక్ష్యము కృతార్థత పరిపూర్ణత, ద ఫుల్నెస్, అది మీ స్వరూపమై ఉన్నది, మీ జన్మ హక్కు, దానికే ఫ్రీడమ్ అంటారు. సో ఇప్పుడు స్వాతంత్ర్యము నా జన్మ హక్కు అని బాలగంగాధర తిలక్ గారు అన్నారు తెలిసిన, ఆయన ఏ సెన్స్లో అన్నారో తెలిసినది, ఆయన ఒరిజినల్గా ఏ సెన్స్లో అన్నారంటే సంసార బంధము నుండి విముక్తి మానవుని జన్మ హక్కు అనే ఆధ్యాత్మిక సెన్స్లో ఉన్నారు ఆయన. ఆయన గీతారహస్యము అని భగవద్గీత వ్యాఖ్యానం రాస్తూ, స్వాతంత్ర్యము నా జన్మ హక్కు అన్నది, మోక్షము ఆత్మజ్ఞానమును పొంది మోక్షమును పొందుట ఓ మనిషి నీ యొక్క యోగ్యత నీ అధికారము అనే సెన్స్లో చెప్పారు మొట్టమొదట. చెప్పి దాన్ని పొలిటికల్ ఫీల్డ్కి అప్లై చేశారు. కాబట్టి ఆ ఆధ్యాత్మిక సెన్స్లో స్వాతంత్ర్యము నా జన్మ హక్కు అంటే నేను మనిషినై పుట్టినందుకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడనయ్యే యోగ్యత గలదు. కొంతమంది ఏం చేస్తారో తెలిసిన, హారోస్కోప్ తీసుకుని గురువుగా ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, ఏమన్నా సిద్ధాంతి గారు నేను వేదాంతం చదువుకోవాలనుకుంటున్నాను, నాకు ఆ యోగ్యత ఉందో లేదో చెప్పండి అని అంటారు అని ఆ హారోస్కోప్ ఆయన చేతికి ఇస్తారు. నేను మీకు ప్రాక్టికల్గా జరిగింది నేను చూసింది చెప్తున్నా. అంటే అప్పుడు ఆయన చూసి, గురువు 2వ హౌస్లో ఉన్నాడు రా, నీకు వేదాంతం కుదరదు, నీకు బిజినెస్ కుదురుతుందని చెప్పాడు ఆయన. అతను నా దగ్గరికి వచ్చాడు, నేను మీ దగ్గర వేదాంతానికి వద్దాం అనుకున్నానండి కానీ ప్రస్తుతానికి గురుస్థానం సరిగ్గా లేదు అని చేత మళ్ళీ ఇంకెప్పుడైనా చూస్తానని చెప్పాడు. అంటే నేనన్నాను, గురుస్థానం నీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందిరా, పాఠం చెప్పాలో వద్దో అదే నేను చూసుకుంటానా నువ్వే చూసేస్తావా అని నేను అడిగా. అంటే కాదండి ఆ గురుస్థానం కాదండి, ఇంకో గురుస్థానం ఉంది దాని గురించి. ఆహా, ఇంకో గురుస్థానం ఉంటే సరే వెళ్ళిరమని చెప్పాను. దట్ ఈజ్ నాట్ ది వే. నేను అప్పుడు మాట చెప్పేసి పంపించేసా, చూడు మనిషి అయి పుట్టిన ప్రతివాడికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే హక్కు ఉన్నది. మనిషి అయి పుట్టిన ప్రతివాడికి
జాతకంతో సంబంధం లేదు. జాతకంతో సంబంధం పెట్టుకుంటుంది ఉద్యోగము, వ్యవహారము, వివాహము, వాటికి జాతకంతో సంబంధం ఉంటే ఉండొచ్చు, కానీ దీనికి లేదు. మనిషి పుట్టిన ప్రతి వాడికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి హక్కు గలదు. ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్. ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార ఈజ్ మై బర్త్ రైట్. మనిషి ఆ సత్యాన్ని గుర్తించాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఎఫర్ట్. కర్మతోటి మీకు ఆ సంసార బంధ విముక్తి కలుగదు అనే విషయాన్ని గుర్తించాలి, నెంబర్ టూ. నెంబర్ త్రీ, జ్ఞానము మాత్రమే బంధ విముక్తిని ఇయ్యగలదు. ఫోర్, జ్ఞానము కొరకు పేపర్ బ్యాగ్ను ఆశ్రయిస్తే సరిపడదు. అట్లీస్ట్ ఆరంభావస్థలోనైనా యోగ్యమైన గురువును వినయముతో ఆశ్రయించవలను. ఫైవ్, గురువు అన్నవాడు ఒక హైపోథెటికల్గా మీలో మీరు ఊహించేసుకుని, గురువు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహించేసుకుని, గురువు గురించి ఒక ఇమేజ్ ఒకటి మనస్సులో పెట్టుకుని అలా మీరు ప్రొసీడ్ అయినట్లయితే మీరు జ్ఞానము నుండి వంచితులవుతారు. గురువు అన్నవాడు రెండే క్వాలిఫికేషన్స్, ఫిజికల్ అపియరెన్స్, ఇతర కాంటెక్చువల్ సిచ్యువేషన్స్ ఇంపార్టెంట్ కాదు. అటు ఉండే సందర్భం ఏదైనా కొద్ది గొప్ప ఉంటే ఉండవచ్చు గాక, ద ప్రైమరీ క్వాలిఫికేషన్ ఏమిటంటే గురువు మీరు చూసుకోవాలి, గురువు అన్నవాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం. గురు పూజా సందర్భంగా ఈ మాట మీతోటి చెప్పాలని నేను అనుకున్నాను. చెప్పాను భగవద్గీతలో శ్లోకాన్ని కొద్దిగా విశ్లేషణ చేసి మనం ముందుకు సాగుదాము. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఈ రికార్డింగ్ చేసి వాళ్ళు ఈరోజు క్లాసు కూడా గీతా క్లాసులో భాగంగానే అట్టుపెట్టుకోండి. ఇది గీతా క్లాస్ నుంచి సెపరేట్ చేసేయద్దు, బికాస్ గీత మొదలుపెట్టాము, తర్వాత ఉపనిషద్వాక్యము గీత మధ్యలో ఉన్న సమస్య కాదు. ఇక్కడ ఇంకొక రెండు లక్షణాలను చెప్తున్నారు. ఈ రెండు లక్షణాలతోటి జ్ఞానం అనే హెడింగ్తో చెప్పిన సాధనలన్నీ కూడా పూర్తవుతాయి. ఏత జ్ఞానం ఇది ప్రోక్తం, ఈ రెండు లక్షణములతో కలుపుకుని మొత్తం అమానిత్వం అదంభిత్వం అని అలా మీరు లెక్కేసుకుంటూ పోతే ఏవో 12, 16 ఎన్నో ఉన్నాయి. ఈ లక్షణములన్నీ కలిపి వీటికి జ్ఞానము అని పేరు. మనం చాలాసార్లు అనుకున్నాము, దాంట్లో మొదటి లక్షణం ఏమిటి, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఇప్పుడు కూడా ఇక్కడ జ్ఞానము అనే సందర్భము అధ్యాత్మ జ్ఞానము. అధ్యాత్మ అంటే ఆత్మానం అధికృత్య అని అర్థం, ఆత్మానం అధికృత్య, ఆత్మస్వరూపమునకు చెందిన జ్ఞానము. అధ్యాత్మ జ్ఞానము అంటే తన స్వరూపమునకు చెందిన జ్ఞానము, అంటే ఈ నేను అనే ఈ మౌలికమైన అనుభవము ఎక్కడి నుంచి పుడుతోంది, అసలు ఏమిటది, అది ఎక్కడి నుంచి పుడుతోంది అని తెలుసుకునుట, అది ఆ జ్ఞానము. అది తెలుసుకునుట ద్వారా మీ యొక్క పూర్ణత్వము, మీ యొక్క దైవత్వము ఆవిష్కృతమవుతుంది. ఆ విధంగా మనిషి కృతార్థుడవుతాడు. కాబట్టి మన లక్ష్యం ఏది ఉండాలి, అధ్యాత్మ జ్ఞానము లక్ష్యము. పుణ్యం ధనము అవసరమే, కానీ లక్ష్యంగా ఉండకూడదు. భోగములు ఉంటాయి, భోగాలు ఉంటాయి, ప్రారంభానుసారంగా కొంత సుఖభోగము కొంత దుఃఖభోగము ఉంటాయి, వాటిని లక్ష్యంగా పెట్టుకోరాదు. కర్మ పుణ్యము ఉండాలి, కొంత పుణ్యాన్ని కూడా సంపాదించుకుంటే పరలోకంలో ఉపయోగపడుతుంది. కాబట్టి కొంత పుణ్యకర్మలు, తీర్థయాత్రలు, దానము ధర్మము ఉంటాయి, ఉండాలి, కానీ అవే మన పరిపూర్ణతను కలిగిస్తాయి అని అనుకోరాదు. నాస్త్యకృత కృతేనా, ఇవి ఇలాంటివి వాటి స్థానంలో అవి ఉండగానే జీవిత లక్ష్యము, ప్రధాన లక్ష్యం ఏమిటి కావాలి, అధ్యాత్మ జ్ఞానము, అది లక్ష్యం కావాలి. అంటే ఆత్మస్వరూప జ్ఞానము, నా గురించి నాకు తెలియాలి. ఇప్పుడు మీరు ఒక రిలేషన్ ఉంటుంది, భర్త భార్య తండ్రి కొడుకు రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్లో మనకి దుఃఖం అనుభవానికి వస్తుంది, పెయిన్, అండ్ ఆల్సో ఇన్సెక్యూరిటీ, ఏమో ఏం కొంప ములుగుతుందో అని ఇన్సెక్యూరిటీ ఉంటుంది.
ఇన్సెక్యూరిటీ కూడా అనుభవానికి వస్తుంది. ఆధునిక కాలంలో పుత్రాదపి ధనభాజాం భీతి అన్నారు శంకర్. డబ్బు మూట కట్టిన వాడికి పిల్లలను చూస్తే భయం వేస్తుంది. ఏమిటో వీళ్ళు ఈ పిల్లలు మనం ఇంత డబ్బు మూట కట్టాం, ఈ మూటంతా వాళ్ళే పుచ్చుకోబోతున్నారు కదా, వీళ్ళు ఆ మూటను సరిగ్గా కాపాడుతారో కాపాడరో, మొత్తం అంతా పుచ్చేసుకుని నాకేం లేకుండా చేసేస్తారేమో, కింగ్లీ ఇయర్ని చేసినట్టుగా చేసేస్తారేమో అని భయం వేస్తుంది. సో రిలేషన్షిప్లో పెయిన్ అండ్ ఫియర్, దుఃఖము భయము, ఒక సంబంధంలో దుఃఖము భయము అనే రెండు మీకు అనుభవానికి వచ్చాయంటే దానికి హేతువు ఏమై ఉంటుంది అంటే, ఏవో ఎదటివాడు ఆ రిలేషన్లో ఉన్న అదర్ ఫెలో ఈజ్ ది కల్ప్రిట్ అని అలా అనకూడదు. వాడి మూలంగానే దుఃఖం భయం అనుభవానికి వస్తుందండి అనకూడదు. అది అసలైన మీమాంసని తప్పించుకున్నట్లు అవుతుంది. యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియల్ కాజ్. ఎదరవాడు మంచివాడో చెడ్డవాడో, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఒక రిలేషన్లో మీకు దుఃఖము భయము అనుభవానికి వచ్చాయా లేదా? వచ్చాయి. ఎందువల్ల? నన్ను చెప్పమంటారా ఎందువల్ల? మీకు మీ గురించి మీకు సరి అయిన అవగాహన లేనందువలననే మీకు రిలేషన్షిప్లో దుఃఖము భయము అనుభవానికి వచ్చాయి. మీ గురించి, మీ స్వరూపం గురించి మీకు తెలియకపోవడం వల్లనే. ఉదాహరణకు మీరు పూర్ణులు అనే సూచన కూడా సూచనాప్రాయంగానైనా తెలియకపోవడం వలన మీరు సైకలాజికల్గా మానసికముగా ఎదుట వ్యక్తిపై మీరు ఆధారపడి ఉంటారు. సైకలాజికల్ డిపెండెన్స్ అనే ఒక దోషాన్ని మీరు ఆచరిస్తూ ఉంటారు. ఆ మనిషి మీద మీరు ఆధారపడతారు సైకలాజికల్గా, ఫిజికల్గా కాదు. ఆ కారణంగా మీకు దుఃఖము భయము కలుగుతాయి. కాబట్టి దోషము మీ యందు ఉన్నది, ఎదుటివాడి యందు ఉన్న గుణము దోషము అలర్ట్ పెట్టండి. మీ మిస్టేక్. మీరు ప్రేమను ఇవ్వాల్సింది పోయి సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోబట్టే మీకు దుఃఖము భయము కలిగాయి. ఆ సైకలాజికల్ డిపెండెన్స్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు అహంకారమే నేను అని భ్రమపడుతున్నారు. ఈగో ఈజ్ మై సెల్ఫ్ అని భ్రమపడుతున్నారు. మీరు అహంకారము కాదు, మీరు అహంకారానికి సాక్షి. ఆ సంగతి మీకు తెలియలేదు. అందువల్లనే ఆ రిలేషన్లో మీకు దుఃఖము భయము వచ్చాయి. ఇదంతా నేను ఎందుకు చెప్పాను? జస్ట్ టు మేక్ ఎ పాయింట్. వాట్ ఈజ్ ఇట్? ఆత్మస్వరూపము యొక్క సూచనాప్రాయంగానైనా, ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము, ఇంటిమేషన్ అంటారు, ఆ ఇంటిమేషన్ కూడా లేకపోవట చేతనే మీకు దుఃఖము భయము అనుభవానికి వచ్చాయి. ఒకవేళ ఆ ఇంటిమేషన్ మీకు ఉన్నట్లయితే, నా స్వరూపము పూర్ణము అని శాస్త్రం చెప్తోంది, నేను ఆ సంగతిని పరిశీలించుకోవాలి అనే ఇంటిమేషన్ మీలో ఉందనుకోండి, మీకు రిలేషన్షిప్లో దుఃఖము భయము తగ్గుతాయి, క్రమంగా దూరమవుతాయి. కాబట్టి యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటిమేషన్ ఆఫ్ ది సెల్ఫ్ నాలెడ్జ్. అందువల్లనే మీరు దుఃఖాన్ని భయాన్ని పొందినారు. కాబట్టి దుఃఖము భయము కలిగితే కర్మ ద్వారా వాటిని సాధిద్దామని, వాటిని పరిష్కరిద్దామని మీరు ప్రయత్నం చేస్తే అది పరిష్కారం అవ్వదు. ఒకవేళ తత్కాలం నందు పరిష్కృతమైనా మళ్ళీ కొత్త దుఃఖము భయము పుడతాయి. అప్పుడు మళ్ళీ వాటిని ఎలా పరిష్కరిస్తారు? కాబట్టి పరిష్కారము అధ్యాత్మ జ్ఞానము, అదే పరిష్కారం. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని తీరాలి. అప్పుడే మీకు రిలేషన్స్ అన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి, దుఃఖము భయము దూరమవుతాయి, మీరు చేసే కర్మలు కూడా పవిత్రమవుతాయి, సుసంపన్నములవుతాయి, మీరు చేసే దానానికి శోభ వస్తుంది, మీరు చేసే తీర్థయాత్రలకి వన్నె వస్తుంది, మీరు ఒక వ్యక్తిగా ఒక పూర్ణత్వాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని, శాంతిని జీవితంలో అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. ఆత్మజ్ఞానం అంటే అది. ఏమన్నా ఇంతకంటే ఫలం ఏదైనా ఉంటుందా? నువ్వు ఈ పూజ చేస్తే నీకు డబ్బు బాగా వస్తుంది అంటాడు, అది విని వీడు పూజ మొదలు పెడతాడు. ఇప్పుడు నేను చెప్పిన ఫలం చూసి ఇంకా మీరు అధ్యాత్మజ్ఞానం తప్ప ఇంక ఏది, దాన్ని దూరంగా పెట్టనే కూడదు. అసలు ఓ కొంత డబ్బు వస్తే ఏమైందండి? ఇప్పుడు నేను చెప్పిన ఫలం ఎలా ఉంది? ఇదిగో ఈ ఫలమును ఆకాంక్షించి ఆత్మజ్ఞానమును జీవితంలో ఉత్తమ స్థానమైన సాధ్యంగా, అత్యుత్తమమైన ప్రయారిటీగా
మనం పెట్టుకుని దానిని పర్ష్యూ చేయాలి, దాన్ని వెంటబడాలి. ఎలా వెంటబడాలి? వర్షాకాలం చదువు అని ఎప్పుడైనా విన్నారా? వర్షాకాలం చదువులు అంటారు, ఎందుకంటారో తెలియదు. అంటే బహుశా పల్లెటూళ్ళలో ఆ స్కూలు పెద్ద వర్షం పడితే మూసేస్తారు, గట్టిగా వర్షం పడితే పద్మారావు నగర్లో కరెంటు పోతుంది అన్నట్టుగా ఒక్క దుక్కు వర్షం పడేప్పటికీ స్కూల్ బంద్, ఇంకా చదువే ఉండదు. సో దాన్ని అధ్యాత్మలే వర్షాకాలం చదువు పెడతారు. అలా ఉండకూడదు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, పొద్దున నిద్రలేస్తూనే ప్రాతస్మరామి హృది సంస్ఫురద్ ఆత్మతత్వం, నా హృదయంలో ప్రకాశించే ఆ ఆత్మతత్వాన్ని నేను స్మరిస్తున్నాను అని మొదలుపెట్టాలి. పూజ చేసేప్పుడు ఆ పరమాత్మ నా హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు, ఏ ఆత్మస్వరూపుడైన పరమాత్మ గలడో ఆయననే నేను ఈ విగ్రహమునందు రాముడుగా కృష్ణుడుగా కొలుస్తున్నాను అని గుర్తు చేసుకుని పూజ చేయాలి. ఎవడో వస్తాడు, వీడు ఆత్మస్వరూపుడే, మిత్రుడు శత్రువు అనే భేదాలను పక్కన పెట్టి వాడు ఆత్మస్వరూపుడే అన్నట్టుగా మనం వ్యవహరించాలి. వీడు నా కొడుకు నా కూతురు అనే ఆసక్తి పెట్టుకోకూడదు. అందరూ ఆత్మస్వరూపులే, అవడానికి అందరూ పరమాత్మ యొక్క సంతానమే, అందరూ ఆత్మస్వరూపులే. కొడుకు కూతురు అన్నవి ఇవన్నీ ఊరికే తత్కాలమునందు కాంటెక్స్చువల్ రిలేషన్స్ తప్ప మనం ఆ రిలేషన్ని మరి టూ మచ్ ప్రెస్ చేయకూడదు. కాబట్టి అన్ని రిలేషన్స్ని ప్రేమతో నింపవలేము అని ఆ విధంగా అధ్యాత్మ జ్ఞానమును ఒక నిత్య విధిగా పెట్టుకోవాలి, నిత్యత్వం. సో గాలి పీల్చటము ఎంత నిత్యమో, భోజనం చేయడం నీరు త్రాగడం ఎంత నిత్యమో, ఆత్మస్వరూపమును అరయుట అంత ప్రధానమైన నిత్యకర్మ. ఎప్పుడైనా ఒక పూట భోజనం మానేసినా నష్టం లేదు, మంచినీళ్ళు తాగకుండా కూడా కొన్ని గంటలు మనిషి బతకగలుగుతాడు. కానీ ఆత్మజ్ఞానం యొక్క జిజ్ఞాస లేకుండా అసలు మనిషి ఉండనే రాదు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, దీని గురించి నేను ఇంకా విస్తారంగా మళ్ళీ క్లాస్లో చెప్తాను. అసలు శంకరులు ఏమంటారో మాట చూద్దాం. ఎందుకంటే గురు పూర్ణిమ నాడు శ్రీకృష్ణ భగవానుని వచనంతో పాటుగా శంకర భగవత్పాదుల వచనం కూడా చదివితే అక్కడికి పరిపూర్ణత. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఆత్మాది విషయం జ్ఞానం, అధ్యాత్మ జ్ఞానం ఆత్మా మొదలైన టాపిక్, అంటే ఆత్మ పరమాత్మ, ఆత్మకి పరమాత్మకి ఏమైనా తేడా ఉందా? తేడా ఉందా? నెయ్యికి స్వచ్ఛమైన నెయ్యికి తేడా ఏమైనా ఉందా మీరు చెప్పండి నాకు? నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తేడా ఏమైనా ఉందా? ఏముంటే ఉండొచ్చు, ఈ నెయ్యి కల్తీ అయితే తేడా ఉంటుంది కదా. కల్తీ చేశారనుకోండి నెయ్యిని, తేడా ఉంటుంది. కల్తీ నెయ్యికి స్వచ్ఛమైన నెయ్యికి తేడా ఉంటుంది. ఏమన్నా కల్తీ నెయ్యి అంటే కల్తీ మాట ఎందుకు? నెయ్యి అంటే ఏమిటి? కల్తీ మాట ఎందుకు పట్టుకొస్తారు? నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యే, బాగానే ఉంది, అది బాగుంది, అద్వైతం అంటారు దాన్నే. కాబట్టి కనుక పరమా ఆత్మాది విషయం, ఆత్మ పరమాత్మ వివేకము వైరాగ్యము ఇత్యాది టాపిక్స్ చెందిన వాటికి చెందిన జ్ఞానమునకు అధ్యాత్మ జ్ఞానం అని పేరు. సో ఈ జ్ఞానము తస్మిన్ నిత్యభావ నిత్యత్వం. చూడండి, ఎప్పుడైనా ఇప్పుడు ఎకనామిక్స్ ఫైనాన్స్ వాటి గురించి జ్ఞానం ఉండాలి, కానీ అది నిత్యం అయిపోకూడదు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు అకౌంట్స్ చూసినప్పుడు సంతకం పెట్టేప్పుడు ఆ జ్ఞానం ఉంటుంది. అలాగే ఏదో గ్రహాలు నక్షత్రాలు వాటికి సంబంధించిన జ్ఞానం ఆఫీసర్ ఉండడంలో తప్పేం లేదు. ఆ సందర్భాన్ని బట్టి దాన్ని ఇప్పుడు ఈవేళ తిథి ఏమిటని అడిగారనుకోండి, దాంట్లో తప్పే ఉంది. అవసరం కూడా అలాంటి కొద్దిపాటి జ్ఞానం ఉండాలి. అదే నిత్యం అయిపోకూడదు. ఇంక పొద్దున్న నుంచి సాయంకాలం దాకా గురువు బృహస్పతి శుక్రుడు శని ఈ గీత ఎలా ఉంది, ఆ గీత ఎలా ఉంది, ఈ చెట్టు ఇక్కడ ఆ పుట్ట అక్కడ ఇలా ఉండకూడదు. ఎప్పుడైనా ఒకసారి మాట వలసకి అనుకోవడంలో తప్పు లేదు, కొద్దిగా పాటించినా కూడా హానికారకం కాదు. కానీ ఇంకా బుద్ధస్తమానం అదే పెట్టుకోకూడదు. మరి ఇంకేం పెట్టుకోవాలి బుద్ధస్తమానం? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో మీరు బాహ్యంలో ఎన్ని వ్యవహారాలు చక్కబెట్టినా బ్యాక్గ్రౌండ్లో ఆత్మస్వరూపము. సో ఆత్మ మీరు ఆత్మనిష్ఠులు కండు,
మిగతావి మీరు చేసుకునేవి చేసుకున్న సంసారంలో అన్నీ ఉంటాయి, సుఖాలు దుఃఖాలు, కర్మలు, పూజలు, పునస్కారాలు, తీర్థాలు, యాత్రలు అన్నీ ఉంటాయి, దానాలు ధర్మాలు అన్నీ ఉంటాయి, ఉండాలి కూడా. కానీ బ్యాక్గ్రౌండ్లో ఆత్మస్వరూప నిష్ట అనేది దట్ షుడ్ ఆల్వేస్ బి దేర్. కాబట్టి ఈ గురు పూజా సందర్భంగా మీరందరూ ఆత్మనిష్ఠులు అయి ఆ ఈశ్వరుని పూర్ణ కృపకు పాత్రలో గురుగాక అని ప్రార్థిస్తూ నేను ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే.